నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. కనగల్ మండలం ద్వరేశీపురం గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేమిరెడ్డి మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాన్ని దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని విస్మరించారని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఓటర్లను కోరారు. అందుకే ఇవాళ మరి 16 మంది కార్యదర్శి సభ్యులు కనుక కేసీఆర్ గంట వచ్చి పంపిస్తూ తప్పకుండా రేపు రాబోయే సంకేత ప్రభుత్వము అది ప్రాంతీయ ప్రభుత్వము బీజేపీ కాంగ్రెస్ విఫలమైనవి ఎవరికి కూడా 100 సీట్లు వచ్చే అవకాశం లేదు. తప్పకుండా ప్రాంతీయ పార్టీల కూటమి ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. తప్పకుండా అందులో కేసీఆర్ పాత్ర ఉన్న కూటమి వస్తుంది. ఇవాళ ఆ రకంగా ఈ రాష్ట్రానికి కావాల్సిన 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చే అవకాశం కేసీఆర్ చేతికి మనం ఇవ్వాలంటే తప్పకుండా 16 మంది కార్యదర్శి సభ్యులను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మరి ఇవాళ మన అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు కూడా మంచి కార్యక్రమం అభ్యర్థి అనే సందేహం లేదు. గతంలో రాజకీయాలు చేయాలని ఆసక్తితో వచ్చినా ఆ నాయకులు ప్రజలు ఆశ్రయించలేదు. మేము నా పనులు చేసుకుంటామని చెప్పి హైదరాబాద్ లో స్థిరపడి మంచి వ్యాపారం చేసుకునేవారు నిజాయితీగా ఇప్పటి వరకు జీవితంలో ఒక కేసు అనేది తెలియకుండా బ్రహ్మాండంగా నిజాయితీ వ్యాపారం చేసుకునేవారు.